నాకు నిన్న ఒక అతను ఫోన్ చేశాడు ఏడుస్తూ, బ్రో ఇంకెందుకు బ్రతకాలో అర్థం కావట్లా, అసలు నాకున్నన్ని ప్రాబ్లమ్స్ ఇంకెక్కడ ఎవరికీ ఉండవు అనుకుంటా. అసలు ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఆ ప్రాబ్లమ్స్లోంచి ఎలా బయటికి రావాలి నాకు అర్థం కావట్లేదు. అసలు ఏమైపోతానని భయం వేస్తుంది. నీ వీడియోస్ అన్నీ చూసా, హానెస్ట్గా చాలా జెన్యున్గా అనిపించాయి అని చెప్పి నీకు నేను ఫోన్ చేస్తున్నాను. దయచేసి నాకు ఏమన్నా ఒక చిన్న సలహా ఇవ్వగలవా అంటే, నేను అన్నా రేపు 5 గంటలకు నువ్వు మన ఛానల్కి వచ్చి మాట్లాడుకుందాం, ఎందుకంటే ఫోన్లో మాట్లాడుకుంటే అది వేరే విధంగా ఉంటుంది అని చెప్పి తన కోసం ఈరోజు ఈ వీడియో చేస్తున్నా. ఇలా మీలో ప్రతి ఒక్కళ్ళ కోసం నేను వీడియో చేస్తా. కేవలం ప్రాక్టికల్గా మీకు వర్కౌట్ అయ్యేలా, మీరు ప్రశాంతంగా ఉండేలా మాత్రమే. ఇప్పుడు తన ముందు ప్రాబ్లమ్స్ ఉన్నాయంట. ఆ ప్రాబ్లమ్స్కి ఎన్ని వెతికినా, ఎన్ని రాత్రుల నుంచి కూర్చుని ఏడుస్తున్నాడంట, అయినా సరే సొల్యూషన్ దొరకట్లా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు, అసలు ఏంటి పరిస్థితి అన్నాడు. సో బ్రో నీకోసం చెప్తున్నా, జాగ్రత్తగా విను, చాలా తక్కువ సమయంలోనే ముగించేస్తా, ఎందుకంటే ఇది నీలాగే చాలామందికి ఉన్న ప్రాబ్లం కాబట్టి పాయింట్ టు పాయింట్ మాట్లాడేసుకుందాం. ఇదేంటో తెలుసా? తెలుసు, నీకు తెలిసే ఉంటుంది. ఇది తాళంకప్ప. అడిగేది మాట్లాడేది సరిగ్గా విను. ప్రపంచంలో ఎవడైనా సరే తాళం లేకుండా తాళంకప్పని తయారు చేస్తాడా? అది ఎలక్ట్రానిక్ కీ కావచ్చు, సెక్యూరిటీ కీ కావచ్చు, ఆర్బీఐ కీ కావచ్చు, వైట్ హౌస్ తాళం కావచ్చు, ఏదైనా సరే ఈ కప్పు ఒకటే తయారు చేసి తాళంకప్పని తాళం తయారు చేయడం మానేస్తాడా? అసలు తాళం చెవి లేని కప్ప, అంటే ఈ కీ లేని తాళం కప్పని ప్రపంచంలో నువ్వు ఎక్కడైనా చూసావా? అలాంటి దాని గురించి విన్నావా? పద్మనాభ స్వామిలో మూతపడ్డ ఆ గదులకు కూడా నాగబంధం అనే తాళం వేశారు. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ ఉండి తీరుద్ది. ఒక్కొక్కసారి అది నువ్వు ఆవేశంలో ఉండడం వల్లనో, ఆ బాధలో ఆ భయంలో ఉండడం వల్లనో ఆ కీ నీకు కనిపించదు. ఖచ్చితంగా చాలా త్వరగా, చాలా తొందరగా ఆ కీ నీ దగ్గరకు వస్తుంది, ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. 100కి 100% నేను చెప్తున్నా. ఎందుకంటే నీ జీవితంలో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చుండవు. ఈ ప్రాబ్లం పక్కన పెట్టి కొంచెం వెనక్కి వెళ్ళు. నీ జీవితంలో ఫేస్ చేసిన ఏదో ఒక పెద్ద ప్రాబ్లం ఉండుంటుంది. ఆ ప్రాబ్లం నుంచి నువ్వు ఎలా బయటపడ్డావు? ఇలా ఏడిస్తే బయటపడ్డావా? ఇలా భయపడితే భయపడ్డావా? అబ్బే, నో నో నో, ఇది నీ ప్రాబ్లం. సో దీనికి ఈ తాళం చెవి నీ చుట్టుపక్కలే, నీ మైండ్లోనే, నీలోనే ఉంది. సో ఇప్పుడు నువ్వు చాలా డీప్లో, డెప్త్లో పడిపోయి ఉన్నావు కాబట్టి అది నీకు దొరకదు. ఒక్కోసారి బండి తాళం జేబులోనే పెట్టుకుంటాం, ఇల్లంతా వెతికేస్తాం, లాస్ట్లో అరుణి జేబులోనే ఉంది కదా అనిపిస్తుంది. అప్పుడు నీకు నువ్వే నవ్వుకుంటావు, అనవసరంగా కంగారు పడిపోయిన అర్జెంట్ పని ఉందని. తర్వాత హ్యాపీ, నీ పని నువ్వు చూసుకుంటావు, ఈ స్ట్రగుల్ మర్చిపోతావు, తాళం వెతుక్కున్న స్ట్రగుల్. సో ఇప్పటికీ చాలా చూసి వచ్చావు కదా, ఇదేం పెద్ద మ్యాటర్ కాదు, దీనికి కూడా సొల్యూషన్ ఉంది. సొల్యూషన్ ఎలా ఉంటుంది? నేను లేదని చెప్తున్నాను కదా అని నువ్వంటావా? కామ్గా ఉండు కొన్ని రోజులు, కొంచెం కామ్ డౌన్, ప్రశాంతంగా ఉండు. ఇప్పుడు నువ్వు అరిచి గీ పెట్టేసి నా ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకట్లేదు అని జుట్టు పీకేసుకుని రాత్రులు ఏడిచినంత మాత్రాన సొల్యూషన్ దొరుకుతుందా? దొరుకుతుందంటే చెప్పు. మన దగ్గర 34,000 మంది కమ్యూనిటీ, మనం అంతా ఒక ఫ్యామిలీగా ఉన్నాం, వాళ్ళందరూ కూర్చుని హ్యాపీగా రాత్రి మాటలు 1-2 గంటలు భోజనం చేసిన తర్వాత ఏడుస్తారు. సో ఇది నీ ప్రాబ్లం, దీనికి ఇక్కి ఉంది, త్వరలోనే నీ ముందుకు వస్తుంది. ఆ రోజు నువ్వు మళ్ళీ నాకు ఫోన్ చేయి. ఆ రోజు ఇదే బాధలో ఉన్నావా, లేదంటే హ్యాపీగా ఉన్నావా అనేది మాట్లాడుకుందాం. సో దయచేసి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి సొల్యూషన్ లేదని అనుకోవద్దు. ఈ ఎగ్జాంపులే దానికి ఉదాహరణ. చెప్తున్నాను కదా, ఏ తాళం కప్పకైనా సరే తాళం చెవి ఉంటుంది. లేదు బ్రో, నేను మా ఊళ్ళో ఇలాంటి తాళం కప్పులు తయారు చేసే షాప్ ఉంది, లేదంటే పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీ చూశాను నేను, వాళ్ళు కేవలం ఇవి మాత్రమే తయారు చేస్తారు. ఒకసారి లాక్ వేసిన తర్వాత దాని కీ ఉండదు, ఇంకా ఆ గది అంతా పాడుబడిపోయినట్టే, ఆ బిల్డింగ్ అంతా పాడుబడిపోయినట్టే, లేదంటే ఆ లాకర్ అంతా పాడుబడిపోయినట్టే, లేదంటే ఆ నిధి మొత్తం పాడుబడిపోయినట్టే అనేది ఎక్కడా కూడా ఉండదు. నేను చెప్పేది నీకు అర్థమవుతుందా? అలాగే
నువ్వు ఎప్పటి నుంచో రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటూ వాటిని అన్లాక్ చేసుకుంటూ ఇప్పుడు ఇక్కడ మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం కదా. మరి చాలా ప్రాబ్లమ్స్కి అన్లాక్ అయినాయి, నీకు చాలా ప్రాబ్లమ్స్ నువ్వు అన్లాక్ చేసావు నువ్వే. దానికి ఐడియా రావడానికి లేదంటే దానికి ఒక చిన్న స్కోపు, ఒక విండో ఓపెన్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. ఆ టైం నువ్వు ఉపయోగపట్టగలిగితే చెప్తున్నాను, ఆ కీ అనేది ఎంత బ్యూటిఫుల్గా నీ ముందుకు వస్తుందంటే, చెప్పాను కదా జేబులో కీ పెట్టుకుని ఇల్లంతా వెతికేసుకుంటావు అని. అలాగే ప్రాబ్లం కూడా, ప్రాబ్లం వచ్చేసింది సరే రానివి, ఇప్పుడు వచ్చి నీ ముందు ఉంది, నీ దగ్గర ఉంది. సో ఇప్పుడు దానికి సొల్యూషన్ వెతకడం కోసం మాత్రమే నువ్వు ఆలోచించాలి తప్ప కంగారు పడిపోయి అటు ఇటు తిరిగేసి టెన్షన్ పడిపోయి ఏడ్ చేసి నాకే ఎందుకు ఇలా అవుతుంది అనుకున్నాక మాత్రం నా ప్రాబ్లం సాల్వ్ అవుతుందంటే అవ్వదు. దానికి సాల్వ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ రావాల్సిన టైం వస్తుంది, ఆలోచన నీకు తడుతుంది, ఆ విండో ఓపెన్ అవుతుంది, ఆ చల్లగాలి నీకు తగులుతుంది, రిలాక్స్ అయిపోతావు. ఇంతకు మించి ఎక్కువేం లేదు. ఈఎన్ ఎగ్జాంపుల్గా తీసుకో, ఇది ఒక బొమ్మ పెట్టుకో, చూడు ఏ సిచ్యువేషన్లో నువ్వు ఈ బొమ్మ ముందు కూర్చున్నా నీ ఫీలింగ్స్ మారుతాయి తప్ప దేని ఫీలింగ్స్ మారవు. ప్రపంచంలో ఎక్కడైనా సరే బుద్ధుడి బొమ్మ ఇలాగే ఉంటుంది, అది బొమ్మ బ్రో దాందే ఉంది అలాంటి సవలక్ష చూపిస్తా అంటావా, అది తప్పు. ఈ బొమ్మను చూసిన ప్రతిసారి సేమ్ ఫేస్ ఇలా పెట్టి ఉండడానికి ట్రై చేయి, కాసేపటి నీకే నవ్వు వస్తుంది, ప్రశాంతంగా ఉంటుంది, అసలు ఎలా ఉండగలుగుతున్నారు ఇలాగా, మనం ఉండలేం కదా ఇలాగ అనిపిస్తుంది. సో ఇది నా ఫేవరెట్, అందుకే చూపిస్తున్నా. అన్లాక్ అవుతుంది నీ ప్రాబ్లం చెప్పాను కదా, అన్లాక్ అవ్వదు అని నువ్వు అనుకుంటే మాత్రం అది కేవలం నీ పొరపాటు మాత్రమే. అలా అవ్వదు అని నువ్వు అనుకున్నా సరే అది టైంతో పాటు వెనక్కి జరిగిపోతుంది, మళ్ళీ ఇంకో ప్రాబ్లం మన కోసం రెడీగా ఉంటుంది. సో మనం ఏంటంటే అన్నిటికీ వెల్కమ్ చెప్పాలి, వెల్కమ్ చెప్పండి, ఎందుకంటే ప్రతిదానికి కీ ఉంటుంది కాబట్టి. కీ లేకపోతే భయపడాలి. ఇప్పుడు సొల్యూషన్ దొరికేసింది కదా నీకు, నేను చెప్పింది కరెక్టే కదా, కరెక్ట్ అనిపిస్తేనే నువ్వు ధైర్యంగా ఉండు. కరెక్ట్ కాదు ఇలాంటివి చాలా చూసాం అనిపించింది అనుకో, వదిలే, ఎందుకంటే ఇది ఏ పుస్తకంలోది కాదు, లేదంటే ఎవరిని మెప్పించడానికి చేసిన వీడియో కాదు. నేను చూసి ఎక్కడో ఈ ఎగ్జాంపుల్ నచ్చి మీ ముందుకు తీసుకొచ్చి ఇలాంటిది ఒకటి ఉంది సో ధైర్యంగా ఉండడం చెప్పడానికి జస్ట్ ఇది ఒక పాడ్కాస్ట్. తెలుసు కదా మనకి కాదేది అనర్హం, ఏదైనా సరే మాట్లాడుకోవచ్చు కానీ ఏది ఆర్టిఫిషియల్గా ఉండొద్దు. ఎందుకంటే ఒక ఫ్రెండ్ పక్కన కూర్చుని మాట్లాడింది వేరు, ఎక్కడి నుంచో ఫోన్ చేసి మాట్లాడింది వేరు కదా. అందుకే విజువల్గా వాయిస్తో కాకుండా నేను మీ ముందుకు వచ్చి మాట్లాడతా ఉంటా. మరి ప్రాబ్లం అన్లాక్ అయిపోతుంది, చూసుకో, నవ్వడానికి రెడీగా ఉండు.